ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనలో ఫ్రేరీ విలియమ్స్ కుటుంబంలో జరిగిన అద్భుత కార్యాలకు కృతజ్ఞతగా ఏ అరవింద్కి యాక్సిడెంట్ నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు మరియు కుమార్తె వివాహము ఘనముగా జరిగినందుకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో దేవుని దీవెనలు శాంతి సమాధానాలను దయచేయమని కుటుంబ సభ్యులందరూ సమర్పిస్తున్నాం. వీరి కోసం మనం ఈ యొక్క ఆరాధనలో ఆ యొక్క ప్రభువును మన యొక్క ముందు ఏం చేసినటువంటి ప్రభువును ప్రత్యేకంగా ప్రార్థించుదాం.
ఇప్పుడు దివ్య ప్రసాదంలో ఈ యొక్క బలిపీఠం ముందు వేం చేసి మన యొక్క మనవులను మన యొక్క స్తుతులను ఆలపించటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రభువుని మనమందరము ఏక మనస్సుతో ఏక హృదయముతో ఆ ప్రభువుని స్తుతించుదాం. భూమాకాశాలను సృష్టించినటువంటి దేవ, మీకే స్తుతులు అర్పిస్తున్నా. మమ్ములను నీ యొక్క రూపంలో సృష్టించినటువంటి దేవ, మీకే స్తుతులు అర్పిస్తున్నా. మాకు జీవాయువును ప్రసాదించినటువంటి దేవ, మీకే వందనాలు తెలియజేస్తున్నా. నీ యొక్క ప్రాణవాయువును మాలో ఉంచినందుకు మీకు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క రోజును మాకు ప్రసాదించినందుకు మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్ములను అన్ని ఆపదల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని ప్రమాదాల నుంచి కాపాడినందుకు మీకు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో ఉండండి. మాతో వాసం చేయండి. మాతో జీవించండి. నీ యొక్క కుమారుని ఈ లోకానికి మమ్మల్ని రక్షించడానికి పంపించినందుకు మీకు స్తుతులు సోత్రములు తెలియజేసుకుంటున్నాం. ప్రభువును మాకు పంపి మా యొక్క రూపురేఖలు మా మధ్యలోకి వచ్చినందుకు మీకు స్తుతులు అర్పిస్తున్నాం. మాకు తండ్రి గురించి తెలియజేసినందుకు మీకు స్తుతులు అర్పిస్తున్నాం. మా యొక్క కోరికలను ఎల్లప్పుడూ వినడానికి ప్రభువును మాకు పంపించినందుకు మీకు వేలాది స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నీ యొక్క కుమారుని శరీరక్తాలను మాకు ఆహారంగా ప్రసాదించినందుకు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం.
ఓ ప్రేమ గల సర్వేశ్వర, ఈనాడు మేము వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం తండ్రి. మిమ్ములను ఈ లోకానికి పంపించిన విధముగా తండ్రి అనేక ప్రవక్తలను, దీర్ఘదర్శులను ఈ లోకానికి పంపించిన విధముగా ప్రభువు తన శిష్యులను ప్రపంచం నలుమూలలంతటా పంపించి సువార్తను ప్రకటించమని చెప్పిన విధముగా ఈనాడు మమ్మల్నందరినీ ఎన్నుకున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. అలనాడు ఏ విధముగా అయితే అపోస్తులు మేము కళ్ళారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని ప్రకటించ ఉండలేక పోతున్నామని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తి చాటారు. వాళ్ళు కనులారా చూసిన దానిని, చెవులారా విన దానిని ప్రకటించడాని కోసం తమ యొక్క ప్రాణాలను సహితం అర్పించటానికి వారు వెనకాడలేదు. దివ్య బలిపీఠం మీద ఏం చేసిన ఓ ప్రభువా, అలనాడు ఏ విధంగా అయితే అపోస్తులు తాము చూచిన దానిని, తాము విన్న దానిని ఏ విధంగా అయితే ప్రకటించ ఉండలేకపోయారో మమ్మల్ందరినీ కూడా ఆశీర్వదించండి, మమ్మల్ందరినీ కూడా దీవించండి, మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మాలో శక్తిని నింపండి, మేము చూసిన దానిని, మేము విన్నదానిని మేము కూడా మా చుట్టుపక్కల వారితో, మా యొక్క సంఘంలో, మా యొక్క ప్రాంతంలో, మా యొక్క దేశంలో ప్రపంచం నలుమూలలా మేము సువార్తను ప్రకటించి మేము మీకు సాక్షులుగా నిలవడానికి, మేము సాక్షులుగా ఉండటానికి మాకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని నింపండి మాలో.
ఇప్పుడు మనమందరం కూడా ఈ యొక్క పీఠం మీద ఏం చేసినటువంటి ప్రభువుని ఒక భజన ద్వారా స్తుతిద్దాం. నీవు బేదరకు మనసా, చేదరకు మనసా, నీవు బేదరకు మనసా. మారని శ్రీక్రీస్తు నీతోడు క్రీస్తు నీతోడుగనుండా చేదరకు మనసా, నీవు వేదరకు మనసా, చేదరకు మనసా, నీవు వేదరకు మనసా. కలవర పడకు కన్నీరు కార్చకు, కలవర పడకు కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు. కలవకు మనసా, నీవు వేదరకు మనసా, చేదరకు మనసా, నీవు వేదరకు మనసా. యేసుని చెంత స్థిరముగా నిలచిన, యేసుని చెంత స్థిరముగా నిలచిన, ఆత్మకు శాంతి ఆయనే మనసా, ఆత్మకు శాంతి ఆయనే మనసా, చేదరకు మనసా, నీవు వేదరకు
కొరకు మా మనసా చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా మారని శ్రీక్రీస్తు శ్రీకృష్ణు నీతోడుగనుందా చెదరకు మా మనసా నీవు వేదరకు మా మనసా చెదరకు మా మనసా నీవు ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట చెదరకు బెదరకు నేను నీకు తోడుగా ఉన్నాను అని. ఈనాటి సువిశేషంలో మనం విన్నాము, బర్తిలోమయి గుడ్డివాడు సమయం కోసం ఎదురు చూశాడు, ఎప్పుడు నేను స్వస్థత పొందగలగాలి, ఏ విధంగా స్వస్థత పొందుతాను అని తను ఆలోచించుకుని ఉండవచ్చు. అదే సమయంలో యేసు గురించి విని, యేసు స్వస్థపరిచేటువంటి దేవుడు, రక్షించే దేవుడు, మన సమస్యలను తీసివేసే దేవుడు అని ఆ గుడ్డివాడు తెలుసుకున్నాడు. వెంటనే మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో, చేజారిపోతాడేమో అని వెంటనే దావీదు కుమారా, ఓ దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా అని పిలిచాడు. అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, రేయ్ కదలకుండా కూర్చో, నెట్టివేశారు, తోసివేశారు, కానీ చెదరలేదు, బెదరలేదు. మళ్ళా కేకేశాడు, దావీదు కుమారా నన్ను కరుణించు. వెంటనే యేసు ప్రభు వెనుదిరిగి ఆ వ్యక్తిని తీసుకురమ్మన్నాడు. వెంటనే ఆ వ్యక్తి యేసును చేరుకున్నాడు. తన అంధత్వమును వదులుకొని చక్కని చూపుని అతను పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము ఒక విషయం గమనించుదాం. గుడ్డివాడు, భర్తిమై గుడ్డివాడు, నేను యేసును చూడాలి అనేటువంటి తలంపుతో, నేను ఏ విధంగా చూడాలి, నేను స్వస్థత పొందాలి అనేటువంటి ఆయన కోరికతో ఉన్నాడు కాబట్టిని ఆ కోరికను ఆయన పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా ఉన్నాం, కనులు ఉండి గుడ్డివాళ్ళం. యేసు స్వస్థపరుస్తాడు, యేసు రక్షిస్తాడు, మన సమస్యలు తీసివేస్తాడు, బాధలు తీసివేస్తాడు అని చెప్పినా కానీ నమ్మనటువంటి గుడ్డివాళ్ళం, విననటువంటి చెవిటి వారం, దేవాలయానికి రాలేనటువంటి కుంటి వాళ్ళం. ఆ విధంగా ఈ రోజున మన జీవితాలు ఉంటున్నాయి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి, అయ్యా నా సేవకుడు రోగంతో పడి ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచు అన్నప్పుడు, సరే నేను వచ్చి స్వస్థపరుస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అయ్యా మీరు నా ఇంటికి రావటానికి నేను అర్హుడను కాదు, ఒక్క మాట పలకండి చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడని గట్టి విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎక్కడో ఉన్నటువంటి ఆ రోగిని
దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున మనము కూడా ఎక్కడో ఉన్నటువంటి ప్రార్థనలు పాల్గొంటూ ఉన్నాం. మన మనస్సు, మన విశ్వాసం అన్నీ కూడా దేవుడి మీద పెట్టి ఇదిగో కొన్ని వేల మంది, లక్షల మంది ఈ ఆరాధనలో పాల్గొంటూ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏమి చేస్తూ ఉన్నా సరే, ఆ ప్రభుని ఈరోజు ప్రార్థన చేయి. నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి ఇరుకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, కోర్టు సమస్యలు ఉన్నాయో, కుమారుల సమస్యలు ఉన్నాయో, కుమార్తెల సమస్యలు ఉన్నాయో, వివాహ సమస్యలు ఉన్నాయో, అన్నిటిని కూడా ఈరోజున ఆ దేవుని సన్నిధిలో అర్పించు. గుడ్డివాడిలా మనం ఉండకూడదు, పిరికివాణిలా మనం ఉండకూడదు. దేవుని ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గుడ్డివాడు, నేను ఎప్పటికైనా చూడగలను, యేసు వస్తాడు ఈ దారిని ఎప్పుడైనా సరే, నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు. ఇదిగో ఈరోజు నీకు అనుకూలమైనటువంటి సమయం. ఈ ఆరాధనలో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, రక్షించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. కాబట్టి నిండు విశ్వాసంతో, చెరగని విశ్వాసముతో నీవు బెదరకుండా నిలకడగలిగి ప్రార్థన చేయి. దేవుడు నీకు స్వస్థతను, రక్షణను, మనశ్శాంతిని అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు ఈ సమయంలో. కాబట్టి ఆ భగవంతుణ్ణి ప్రార్థించేద్దాం, భగవంతుణ్ణి ఆరాధిద్దాం. నిండు మనసుతో, విశ్వాసంతో ఆ దేవుణ్ణి నిత్యము కూడా వదలకుండా ప్రార్థన చేద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడ వందనం, పరమ వైద్యుడ వందనం, పరమ వైద్యుడ వందనం, పరమ వైద్యుడ వందనం, పరమ వైద్యుడ స్తోత్రం, పరమ వైద్యుడ స్తోత్రం, పరమ వైద్యుడ స్తోత్రం, పరమ వైద్యుడ స్తోత్రం, నా రక్షకుడ వందనం, నా రక్షకుడ వందనం, నా రక్షకుడ వందనం, నా రక్షకుడ వందనం, నా రక్షకుడ స్తోత్రం, నా రక్షకుడ స్తోత్రం, నా రక్షకుడ స్తోత్రం, నా రక్షకుడ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా.
వేదమును వాచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వాచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాత ఒప్పందము పంచేంద్రియముల విశ్వాసమిగ దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలన జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్వీరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చి తీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నము మాకోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చెవ చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వార మాకనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారు తరం నెరవేనట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, కరోనాతో బాధపడుతున్న ప్రతి వారిని దేవుడు దీవించి ప్రపంచమంతటా ఈ కరోనా పూర్తిగా తొలగిపోవాలని, దివ్యవాణి దాతలందరినీ వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటి అనుగ్రహింపు. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షింపు. దేవర ప్రసాదముల చేత అనడిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశిని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయమాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. ఏడేడు బాకులు ఎదనిండిపోయిన వ్యాకుల భరితవే అమ్మా. ఏడేడు బాకులు ఎదనిండిపోయిన వ్యాకుల భరితవే అమ్మా. ఉత్తాన పుత్రుని మహిమలు నీవు మహిమాత్మురాలైతివమ్మా. ఉత్తాన పుత్రుని మహిమలు నీవు మహిమాత్మురాలైతివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నీ నీడ నిలుతును మాత, నీ నీడ నిలుతును మాత.